ఇక అమలాపురం ఘటన దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు ఈ అలర్ల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని అన్నారు ఎవరు తప్పు ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఏదైతే ఆయా వర్గాలకు ఏదైతే విసుబాటు కల్పించి వాళ్ళందరికీ చేయూతనివ్వాలని ఆయన తలంచారో ఆ కార్యక్రమాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాకుంది మాకు అండగా ఉంది మాకే మాకు వచ్చిన ఏ కష్టాన్ని అయినా లేదు మాకు కావాల్సిన ఏ కార్యం